పిట్టా గుడంబ గుడంబంటే గుడిసి రాముదరా ఏ తావుతం अर्धरात्रि दूर गुड़सल गुट आगल वारूपेना
కట్టుకున్న వస్త్రాలు దానం చేయబోతే ఇలా వాళ్ళకు వస్త్రాలు లేవు నాకు కట్టుకున్న చీరలు వాళ్ళకు దానం చేసిన తినకు తిండి లేక రాజదేశం ఓడిపోయే నాడు ఇద్దరు కొడుకులు ఎత్తుకొని బయలు వస్తానా నాకు బుక్కెడ నాము కాదు మన పందులు పోయి వాళ్ళ మొలక దొక్కినా వాళ్ళ కంకు తెరిచినా అని మనం కాలు మొక్కినాం కానీ మన పందులు పోలే వాళ్ళ చేతుల వాళ్ళే అట మరి ఎక్కడ పోయిందా మన ఇద్దరం కొట్టుకుంది ముచ్చట అర్థమైన ఇప్పుడు కొట్టుకొని ఇప్పుడే మళ్ళీ మాట్లాడుకుంటాం అంతేనా అయితేనే సంసారం వెళ్తుంది మరి వాళ్ళు ఇచ్చిన రాజమౌళి దేశమౌళి రాజ్య బస్సులు అవి వచ్చిరాట మరి ఆ తల్లికి అన్నం లేదట మరి మన ఇంట్లో అన్నం ఉంటే చేసి రాపో అన్న అన్న ఎక్కడరా అన్న 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 ఉన్నాడు మన ఇంట్లో అన్నం అన్న ఉన్నాడురా ఇవాళ గొల్లలు ఇడికాడ అడమస్కర్ ఫంక్షన్ అయిందంటే డబ్బాడుకొని పోయి ఓ డబ్బడం తెచ్చిన డబ్బడం తెస్తే నీకింత పెడితే ఆయన నీ ఉండగా తీసుకుపోయి కందల గోరవల కుర్తి గోరవల గట్టిగడ్డ అంతా నేను నిన్న మెత్త మెత్తడి వీనికి ఉన్నగాడికి ఆ తల్లి అన్నం అన్నమని ఆ తల్లి వచ్చింది ఇయో పందుల గోరె వల్ల అన్నమైనా పర్వాలేదు తీసుకుపోయి వెయ్యి లేకపోతే మనకు పాపం తినకపోతే వాళ్ళకు పాపం వెయ్యిపో అరే ఒక మాట ఏమన్నారు అమ్మ అన్నం పెడదామంటే ఇంటిలో కూడా బుక్కెడు అంత అన్నం లేదు నీకు అన్నం కావాలంటే ఇంటి ముందర ఉన్నది ఆ పందులు దాయే గోలం ఆ గోలెంలో అన్నం బారేసిన ఆ గోలెంలకి అన్నం తీసుకొని తినుకో అని మాట్లాడింది అప్పుడు ఆ తల్లి ధర్మప్ప తనకున్నదే అందులో పసిపోయిన అన్నం అన్నమైన పర్వలేదు అది పర్వన్నం అనుకుంటుంది తన ధనం అంట ఆ గోలెం కాడికి వచ్చి ఆ తల్లి ధర్మాపతి దేవి ఆ గోలెంలో ఉన్న అన్నం అంత తీసి గోలెంలో ఉన్న అన్నం అంత తీసి ఒక్కసారి అన్నాన్ని చూడబోతే ఎట్లా ఉన్నది ఆ అన్నం లోపల లుకలుకలకు పురుగులు మెసుతాయి యో భగవంత ఈ లుకలుకలకు పురుగులు మెసుతానే అన్నం చూడబోతే ఎలా నాడు చూస్తున్నావా పాసిపోయి ఉన్నదే ఈ పాసిపోయిన అన్నం నేనట్లా తినాలే మా సీతల రాజ్యం ఉన్నప్పుడు దేశం ఉన్నప్పుడు పాలు పోసి పరవన్నం అడుగు తినేదే ఈ పాసిపోయిన అన్నం నేనట్లు తినాలని పాసిపోయిన అన్నం తిన్నానే
ఇద్దరు కొడుకులు సీయర్కలు చేతి పెడతాను लंगा मुझे वाला अड़ी 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 चुप।